ఎన్నికల సమయంలో నేను ఉన్నాను నేను విన్నాను అంటూ ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలను ప్రాధేయపడిన జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రజలకు విద్యుత్ ధరలు అందుబాటులోకి లేకుండా వారిని చీకట్లోకి నెట్టేశారని చిత్తూరు జిల్లా బిఎన్ కండ్రిగ మండల టీడీపీ పార్టీ అధ్యక్షుడు సుధాకర్ నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు పెంచిన విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వం వెంటనే తగ్గించారంటూ టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో ధర్నా చేపట్టారు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ రోజు చిన్నారెడ్డి కండిగ మండలంలో హెడ్ క్వార్టర్స్ లో నాయకులు కార్యకర్తలందరూ కూడా ఇక్కడ విచ్చేసి పెంచిన విద్యుత్ ఛార్జీలపై ధర్నా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతుంది ఇక మన ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు నేను ఉన్నాను నేను విన్నాను నేను చేస్తాను నేను చూసినాను అనేది కరెంట్ ఛార్జీలు బాధుడే బాధుడు అన్నాడు అప్పుడు ఈయన బాధుడు ఏంటి ఈయన బాధుడు పాతనే ఉన్నాడు కరెంట్ ఛార్జీలు ఇంకా ఇంకా పెట్రోల్ డీజిల్ అన్నీ కూడా పాతున్నాడు ఈ బాధుడికి ప్రజలు చిక్కుపోతున్నారు అందులో రేపు ఉగాది కొత్త సంవత్సరాది హిందువులకంతా ముఖ్యమైన పండుగ పండుగ దినం సందర్భంగా ఈయన ఈయన ఈ విధంగా బాధడం విద్యుత్ ఛార్జీలు పెంచడం చాలా దారుణం కాబట్టి తెలుగుదేశం పార్టీ తరఫున విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఖండిస్తూ ఏ చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ గారు జై బాలకృష్ణ.